ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందించింది. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో పాటు నగదు బహుమతిని ప్రకటించింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై వాలంటీర్లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ వాలంటీర్లు ఎలాంటి వివక్షత లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని వాలంటీర్ల సేవలను కొనియాడారు. విపక్షాలు అనవసరంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని, ఏదైనా ఉంటే ప్రజా కురుక్షేత్రంలో తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినూతమైన ఆలోచన మన జగన్ అన్నది. అదే విధంగా ఈ డిపార్ట్మెంట్ ఇంకో తగ్గునా మేడం కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మండల ఎంత మందికి ఎన్నిసార్లు పోయి ఆ నాటి ఎంపీడీ వస్తే మనం ఎన్నిసార్లు అర్జీ ఇస్తే కూడా వాళ్ళకి పెన్షన్ రాలేదు. ఎందుకంటే ఇది చేస్తున్నానంటే జన్మభూమి కమిటీ నుంచి మాకు ఇంకా రాలేదు మేడం, కాబట్టి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాబట్టి మేము ఇవ్వం మేడం అని డైరెక్ట్ గా మొహన్కి ఎన్నోసార్లు అన్నే చెప్పిన సన్నివేశాలు నాకు ఇప్పుడు నిజంగా గుర్తుకొస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం మమ్మల్ని విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా ఇంటికి పోయి మేము వాలంటీర్ సిస్టమ్ ద్వారా మేము నిజంగా సేవలు అందిస్తున్నాం. స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మీరు ఫలానా వాళ్ళని ధిక్కరించిన వాళ్ళు కూడా మేము వాలంటీర్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఇంటికి పోయి మేము ప్రతి సేవలు అందిస్తున్నాం. అంటే మన ముఖ్యమంత్రి గారు మనకి చెప్పినారు కేవలం ఎలక్షన్స్ లో మాత్రం రాజకీయం చేయండి, మిగతా టైంలో ప్రజలందరికీ కూడా సమన్వయ న్యాయం చేయండి అని చెప్పారు. కాబట్టి ఈరోజు వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా సేవలు అందిస్తా ఉన్నారు. ఈ వాలంటీర్స్ అనే వాళ్ళకి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి సందేశం ఏంటంటే ఆ రోజు ఈ యొక్క